కానీ సుందోపసుందులు పట్టినటువంటి పట్టే పట్టు వారు తపస్సు నుంచి కొంచెం కూడా కదలలేదు ఇది లెక్కలేదు వీళ్ళకి ఈ దేవతలు పరీక్ష చేసేదంతా కూడా ఇంద్రాది దేవతలు పరీక్ష చేసేది ఏది లెక్కలేదు వీళ్ళకి తమ నియమాన్ని సడలించలేదు నిగ్రహాన్ని కోల్పోలేదు దానికే పట్టుదల అని భక్తి కూడా అదే పట్టుదల మనకు ఇక దేవతలంతా ఇక లాభం లేదని దేవతలు వారిపై ఇంకా ఎక్కువ మాయను ప్రయోగించారు అంతే వారి వద్దకు చెల్లెళ్ళు తల్లులు భార్యలు ఆత్మీయులు పరిగెత్తుకొని వచ్చారు శూలం పట్టుకున్న ఒక రాక్షసుడు వారిని తరుముకుంటూ వచ్చాడు అంటే వాళ్ళ బంధువుల మీద రాక్షసుల్ని వదిలారు ఆ వదులుతోనే వాళ్ళంతా భయపడుకొని వెళ్తుంటే వెనకతట నుంచి ఒక రాక్షసుడు తరుముకొని వస్తున్నాడు వారెంతో భయపడి నేల మీద పడ్డారు అడ్డంగా వీళ్ళ ముందర అయినా ఆ రాక్షసుడు వదలక వారిని నేల మీద దొర్లించాడు వాడు వచ్చినటువంటి వాడు అప్పుడు వారి బంధువులు పెద్దగా రోదించసాగారు భయపడ్డారు వాళ్ళందరూ కూడా వారి ఆభరణాలు వస్త్రాలు జారిపోయాయి ఎంతో దీనంగా సుందోపసుందులను రక్షించమని ప్రార్థించారు దగ్గర వచ్చి ఇంకేదొకటే ఉపాయం పన్నారు వాళ్ళు బంధుమోహ ఉపాయాన్ని వారి రోదనలు అరణ్య రోదనలే అయ్యాయి అరణ్యంలో ఎంత అరిచిన ఎవరు రారు కదా దైవకృప ఉండాల్సిందే కదా లేకపోతే ప్రయోజనం లేదు ఎవరు అడిగేవాళ్ళే ఉండరు అరణ్యంలో ఆ విధంగా వాళ్ళు ఎంత అరిచినా కూడా ఏమీ ప్రయోజనం లేదు అయినా సుందోపసుందులు వారి గోల పట్టించుకోలేదు వాళ్ళంత హఠంగా తపస్సును విడిచిపెట్టలేదు వ్రతాన్ని కూడా పాడు చేసుకోలేదు వారిద్దరిలో ఏ ఒక్కరు కూడా చలించకుండా ఆ ఉండటాన్ని చూసి సిగ్గుపడి అందరూ కూడా అంత మాయ అంతర్ధానం అయ్యారు వాళ్ళెవరూ వాళ్ళు బంధువులుగా దేవురు కాదు అంత మాయతో కప్పబడింది సిగ్గుపడి వాళ్ళందరూ పరిగెత్తిపోయారు ఇంకేం ప్రయోజనం లేదు ఇక వారి తపస్సుకు మెచ్చుకొని బ్రహ్మదేవుడి క్రిందికి దిగి వచ్చాడు ఇంకంతే ఇంకా ఓడిపోవాల్సి వచ్చింది బ్రహ్మ ఎప్పుడూ అంతే ఓడిపోతుంటాడు మామూలుగా మనం కథల్లో వినేటప్పుడంతా బ్రహ్మ వచ్చి వరాలు ఊరికే కుమరించిపోతాడు తర్వాత తాను యొక్క చాలా బాధపడతాడు అని కూడా అంతా మనం విన్నాం కదా వారికి వరాలు కూడా కోరుకోమన్నాడు ఆ సోదరులు ఇద్దరు కూడా బ్రహ్మదేవుడికి నమస్కారం పెట్టి ఓ దేవా నీవు మా తపస్సుకు సంతోషిస్తే మమ్మల్ని మాయవేత్తలను చేయి అస్త్రాలలో శస్త్రాలలో విద్వాంసులుగా చేయి శాస్త్రాలలో కూడా చేయి బలవంతులుగా కామరూపులుగా అమరులుగా చేయి అని కోరారు బ్రహ్మదేవుడు సంతోషంగా తల ఊపుతూ అమరత్వం అనే మాట విని కంగారు పడి తల అడ్డంగా ఊపి ఇలా అన్నాడు మొదటట్లా అన్నాడు మామూలుగా వరాలకే అడుగుతుంటారు కానీ ఇట్లా అనేసాడు అని తర్వాత అమరత్వం అంటూ ఇట్లా అన్నాడు నాయనలారా ఆ మాట తప్పించి మీ కోరికలన్నీ తీరుతాయి ఆ మాట ఒకటి తప్పించండి అమరత్వం అనేది అది ఎవరి చేత కాదు అది అమరత్వం కల్పాంతరాలు వచ్చిన తర్వాత నేను కూడా వేరే ఇంకో బ్రహ్మ వస్తాడు నేను వెళ్ళిపోవాల్సిందే మీరు దేవతలతో సమానంగా ఉండాలని కోరుకోవద్దు తప్పు కదా అది మృత్యువును మరొక రకంగా కోరుకోండి మీరు తపస్సు చేసేటప్పుడు మేము ముల్లోకాలకు ప్రభులు కావాలి అనేటువంటి కోరికను మనస్సులో పెట్టుకొని మీరు తపస్సు చేశారు అప్పుడు అమరత్వం అనేటువంటి మీ మనస్సులో లేదు కదా ఎప్పుడు మీరు సంకల్పం అనేది అందుకని సంకల్పం చాలా ముఖ్యం మనం సంకల్పం చేసేటప్పుడు ఏదో విచిత్రంగా చేసేస్తూ ఉంటాం అర్చకులు ఏదో చెప్తుంటారు మనకు ఆ పూజ మీద అంత శ్రద్ధ ఉంటే కదా పూజ మీద నియమాలతో పూజ మీద నీకు శ్రద్ధ ఉండి ఈరోజు గురు పూజ చేస్తున్నాం ఒక గురు పూజ చేసేటప్పుడు కూడా శ్రద్ధ ఉండి నియమాలతో మనం మంచి సంకల్పం ఆ అర్చక స్వామి ఏ సంకల్పం మంచిగా చెప్పిస్తున్నారో ఏకాగ్రతతో ఆ సంకల్పం చేసి పూజ చేస్తే నెరవేరుతుంది మంత్రం చెప్తుంటాం ఫోన్ చూస్తూ ఉంటాం ఎట్లా నెరవేరుతుంది అది నెరవేరదు మంత్రం చెప్తుంటాం పిల్లని ఆడిస్తూ ఉంటాం
మంత్రం చెప్తూ ఉంటాం, అది ఎత్తుకరా ఇది ఎత్తుకరా అంటుంటాం. మంత్రం ఆయన చెప్పుకుంటూ ఉంటాడు, అక్కడ బెల్లం పెట్టినా తీసుకురా, అక్కడ చక్కెర పెట్టినా తీసుకురా, కాఫీ కలుపు ఆయన వచ్చాడు, ఇట్లా ఇది పూజ మనకి. కాఫీ కలుపు ఆయన కూర్చోమని సోఫా మీద, ఈ విధంగా మనది పిల్లని ఆడించండి, పిల్ల ఏడుస్తుంది, పూజ అవుతుంది. పూజ అర్చక స్వామి ఆయన ఉండాడు కదా, వేరే ఇంటికి వెళ్ళాలి కదా, పాపం ఆయన కడపాత్రం కదా. మరి ఏం పూజ చేస్తున్నావో తెలీదు, పండగ అంతే. పూజ పేరుతో మంచి పండగ, ఏదో అర్చక స్వామికి రెండు దక్షిణలు అంతే, నీకు వచ్చిన పుణ్యం అంతే, ఇంకా ఎక్కువ రాలే. మంచి భోజనం, అర్చక స్వామికి ఇచ్చిన దక్షిణలు పుణ్యం అంతే. సంకల్పం ఎట్లా ఉండాలా, ఆకలితో చేయాలా? మనం ఉదయమే లేచి బాగా తిని కాఫీ తాగి చేస్తే ఎట్లవుతుంది? అందుకని చెప్తున్నాడు, సంకల్పం మీరు అనుకున్నప్పుడు ఏమనుకునే అనుకున్నారు మీరు సుందోపసుందులు నాయనలారా? మీరు అనుకున్న మాట ఏంటి, మీరు మూడు లోకాలకు ప్రభువులు కావాలని కదా సంకల్పం చేసుకొని ప్రారంభం చేశారు పూజను. ఆ విధంగా ప్రారంభం, ఈ ఆశ ఈ కోరికతో మనం పూజ చేయాలి. అదే అదని తర్వాత పరమాత్ముడు దొరికిన తర్వాతే నాలుగైదు కోరికలు ఎక్కువ దగ్గర పెడితే ఏమన్నా ఉందా? మేము ముల్లోకాలకు ప్రభులు కావాలి అనేటువంటి కోరికను మనసులో పెట్టుకొని మీరు తపస్సు చేశారు కదా, అప్పుడు అమరత్వం అనేది మీ మనసులో లేదు కదా, ఆ సమయంలో లేదు మీకు. కనుక అప్పుడు లేనటువంటి కోరిక ఇప్పుడు ఎలా వచ్చింది? మీకు దురాశే కదా, నన్ను చూసే కదా మీకు వచ్చింది, మీకు రాకూడదు కదా. కనుక నేను మీకు అమరత్వాన్ని ఇవ్వను, మిమ్మల్ని దేవతలను చెయ్యను అన్నాడు. ఆ పని మాత్రం లేదు, వెంటనే సుందోపు సుందులు, అయితే దేవా మాలో మేము కొట్టుకుంటే తప్ప ముల్లోకాలలో ఎవరి వల్ల కూడా మాకు చావు రాకూడదు అని కోరారు. అంత నమ్మకం వీళ్ళిద్దరికీ. మనం ఇంతవరకు చెప్పుకున్నాం కదా, రెండు శరీరాలు ఒకే ఆత్మ ఒకే బుద్ధి అట్లా అంతా ఏదేదో చెప్పుకున్నాం కదా. ఇద్దరు ఒకే చోట పడుకుంటారు, ఒకే తింటారు, ఒకే అంత ఒక కవల పిల్లల్లాగా అన్నట్టు. ఒకప్పుడు పూర్వం కథలు విన్నాం మనం, కవల పిల్లలు, ఒక కవల పిల్లకి ఏదన్నా అయితే ఇంకొక కవల పిల్ల ఏడుస్తుందట, ఒక కవల పిల్లకి నిజంగా ఆకలి అయితే ఇంకొక కవల పిల్ల ఏడుస్తుంది, ఆకలి ఉంటుంది. ఒక కవల పిల్లకి ఏదైనా జీవితంలో ఒక డిసప్పాయింట్ కలిగితే ఇంకొక కవల పిల్ల కూడా ఏడుస్తుంది. ఇది మనం ఎన్నో కథల్లో విన్నాము, సినిమాల్లో చూసాము, నిజం కూడా అది. ఆ విధంగా కవల పిల్లల్లాగా వీళ్ళు ఒకే బుద్ధిలో ఉండేవాళ్ళు వీళ్ళు. అందుకని మాలో ఏమైనా వ్యత్యాసాలు వస్తే మాత్రం, మేము కొట్టుకొని చస్తే మాకు చావు రావాలి, అంతవరకు వద్దు మాకు అనే విధంగా. అంటే వాళ్ళు చావు వాళ్ళే కోరుకున్నారన్నమాట. మనకు హిరణ్యకశిపుడి విచారంగా మనం కథ విన్నప్పుడు మనం ఎంత అద్భుతమైనటువంటి వరం కోరుకున్నాడు చూశారు కదా. ఇంకా నేను ప్రహ్లాదుడు కథ చెప్పాల్సిన పని లేదు, మీకు అంతా తెలుసు. పగలు రాత్రి లేనటువంటిది ఎంత, అదంతా మీరు అనలైజ్ చేసుకొని చూస్తే అదొక్కటి తప్ప మిగతా అదంతా కోరుకున్నాడు వాడు. అన్నీ మీరు అనలైజ్ చేసుకొని వెళ్ళండి, కానీ దేవుడికి అంతా తెలుసు. అందుకే సులభంగా ఇచ్చాడు వరం. ఇక్కడ కూడా అదే అవుతున్నది, వీళ్ళకి నమ్మకం అంటే మేమిద్దరం కలిసి ఉంటాము అని. బ్రహ్మదేవుడు బాగుంది, ఇది పద్ధతిగా ఉంది, మేమిద్దరు కొట్లాడుకొని చస్తే మాత్రం మాకు చావు రావాలనే విధంగా బాగుంది, మీ చావు మీరే కోరుకున్నారు, మీరు కోరినట్లుగానే వరం ఇస్తాను. మీలో మీకు కలహం ఏర్పడినప్పుడే మీకు మరణం సంభవిస్తుంది, ఏదో ఒక రూపంలో మృత్యువు మిమ్మల్ని వరిస్తుంది అని అంతర్ధానం అయిపోయాడు. అంతే చాలు, బ్రహ్మకదే కదా కావాలి, అక్కడికక్కడే ముడిపెట్టాడు, వెళ్ళాడు. ఆ రోజు నుంచి ఆ సోదరులిద్దరూ కూడా విజృంభించారు. అంతే ఇక వరబలం చేత ముల్లోకాల్లో ఎవరి చేత కూడా చావులేని వారు అయ్యారు. నిజంగా వాళ్ళు అదేవిధంగా ముల్లోకాలు గెలుచుకొని వస్తున్నారు. ఇక తమకు చావే రాదనుకుంటూ సంతోషంగా తమ ఇంటికి వెళ్ళారు. ముల్లోకాలు గెలిచారు, చాలా సంతోషంగా ఉన్నారు. స్నేహితులతో కలిసి
సంతోషించారు. జడలు ముడులు విప్పారు. అంతవరకు ఉండింది జడలు ముడులు. జడలను చక్కగా దువ్వుకున్నారు, కిరీటాలు పెట్టుకున్నారు, పెద్ద పెద్ద విలువైనటువంటి ఆభరణాలు వస్త్రాలు కూడా ధరించారు. స్నేహితులతో కలిసి మంచి విందు వినోదాల్లో మునిగి తేలారు ఆ రాక్షసులిద్దరు. వారి ఆనందం అంతా ఇంత కాదు, వారి వైభోగం అంతా ఇంత కాదు, వారి దర్పం అంతా ఇంత కాదు. వరబలం భక్షతాం భుజ్యతాం నిత్యం, భక్షతాం భుజ్యతాం నిత్యం, దీయతాం రమ్యతామితి, గీయతాం వీయతాం చేతి, శబ్దశ్చాసీత్ గృహే గృహే. ప్రతి ఇంటిలోనూ బాగా తినండి, హాయిగా అనుభవించండి, ఆటలు ఆడుకోండి, పాటలు పాడుకోండి, బాగా త్రాగండి, బాగా దోచుకోండి అనే మాటలే వినిపించేటట్లుగా చేశారు. ఇంతే, ఏ ఒక మంచి మాటలు లేదు. దోచుకోండి, చంపండి, కత్తులతో నరకండి, తప్పదాగి పడండి, బాగా ఉండండి. దైత్యులు అంతగా మదోన్నత్తులైపోయారు, వాళ్లే కాక ప్రజలను చేసిపరేశారు. రాజు ఎట్లా ఉంటే ప్రజలు అట్లే కదా, యజమాని ఎట్లా ఉంటే అందరూ అదే కదా, గురువుగారు ఎట్లా ఉంటే శిష్యుడు అదే కదా అనుసరిస్తారు, తల్లిదండ్రులు ఎట్లుంటే పిల్లలు అదే కదా పెరుగుతారు, పెద్దవారు పిల్లలు ఎదురుగా చేష్టలు చేస్తే వాళ్ళు చేస్తారు, మీరేం తాగేది మేము తాగుతామంటారు. అక్కడక్కడ వారు కరతాళధ్వనులు చేయగా నగరమంతా ఆనందంతో మునిగిపోయింది. అంతే, ఇంకా తప్పదాగి ఇంకేం సుందోపసుందులు. కామరూపాలను ధరించి, అంటే ఇష్టమొచ్చిన రూపాలు ధరించవచ్చు. కామరూపాలంటే వాళ్ళకి ఏ రూపమైనా ధరించుకొని రావచ్చు, ఎక్కడైనా వెళ్ళచ్చు, ఎక్కడైనా తిరగచ్చు. చాలా కాలం సుఖ సంతోషాలను అనుభవించారు. కానీ వారికి కాలంలో ఒక్కరోజు మాత్రమే గడిచినట్లుగా అనిపించింది. ఎంత సంతోషంగా, ఆశతో, దురాశతో, దుష్టబుద్ధితో ఎంత అనుభవించినా కూడా అది ఇంకా కావాలి, ఇంకా కావాలనిపిస్తుందట. కామమే అట్లా ఎప్పుడో అంతేనే. కాలం గడిచిపోతున్నటువంటి వారికి తెలీదు, అంతగా వారు మత్తులైపోయారు, భోగాలకు వశులైపోయారు. ఇంకంతే, భోగమే వాళ్లకు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 209వ అధ్యాయం. సుందోపసుందులు బ్రహ్మదేవుడి నుండి వరాన్ని పొంది విర్రవీగిపోయారు. కాలం తెలియకుండా సుఖభోగాలు అనుభవించారు. ఒకనాడు వారికి అందరినీ ఒక చూపు చూసి బాధించాలని అనిపించింది. ఊరికే ఉండకూడదా, అందరినీ మామూలుగా బాగా ఉండేవాళ్ళకి ఏదో ఒకటి వస్తూ ఉంటుందట తాపత్రయం. తమ బలాన్ని త్రిలోకవాసులకు తెలుపుదామని అనిపించిందట. మా బలాన్ని తెలపాలి కదా వాళ్ళందరికీ. దైత్య సేవలను పిలిచి, అంటే దైత్య సేనకులంతా పిలిచాడు. పిలిచి ఆ సేనాధిపతులందరినీ పిలిచి, మన మూడు లోకాలను ఒక చూపు చూసి రావాలి, అందరినీ క్రమశిక్షణలో పెట్టాలి, అందరినీ గెలిచి రావాలి, అందుకని మీరందరూ దండయాత్రకు సిద్ధంగాండి అని ఆజ్ఞాపించాడు. ఇంకా కొన్ని చోట్ల ఉన్నాయి, అవన్నీ గెలుచుకొని రావాలని. తర్వాత సుందోపసుందులు స్నేహితులు వృద్ధులైన రాక్షస మంత్రుల వద్దకు వెళ్ళి వారి ఆజ్ఞను పొందారు. పంచాంగం చూసుకొని, వీళ్ళకి పంచాంగం ఎందుకు అంటే, ఆ రాక్షసులు కూడా పంచాంగం చూస్తూ ఉండరే, ఇప్పుడు కూడా మనం పంచాంగం చూస్తూ అదొక జూలు మనకు. నా రాశి ఏముంది, నా రాశి ఏముంది, నమ్మకాలు లేకపోయినా రాశి మాత్రం చూసుకుంటుంటారు జనం ఎప్పుడూ అంతే. నా రాశిలో ఏముంటుంది ఈరోజు, నీకు నమ్మకం లేదంటే నేను పరీక్ష చేయటానికి, అంటే లోపల నమ్మకం ఉంది అని అర్థం. ప్రతి ఒక్కరూ అన్ని చోట్ల ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేర్చుకున్నారు. అందరూ నేర్చుకొని ఒక యాప్లో వేసుకుంటారు,
వాళ్ళ నక్షత్రం వాళ్ళ రాశి బట్టి చూసుకుంటారు వాళ్ళు ఈ రోజు నాకేముంది ఈ రోజు ఇంటి నుంచి కదలొద్దా ఈ రోజు నాకు ప్రాఫిట్ ఉందా ఈ రోజు నాకు నష్టం అవుతుందా ఈ విధంగా చూసుకునే వాళ్ళు ఉన్నారు ఏం ప్రయోజనం దాని నుంచి దాని బదులు ఒక లలితా శాస్త్రం ఒక విష్ణు శాస్త్రం చేస్తే ఎంత బాగుంటుంది అది జరిగే జరుగుతుంది ఏంటి నీ తలరాత నాకు అర్థం కాలే ఎక్కడ మరణం అంటే ఎక్కడ ఉన్నా వచ్చేస్తుంది అది వదలుతుంది పంచాంగం చూసుకొని మాఘ నక్షత్రం బాగుందని అనుకున్నారు రాక్షసులకు ఏంటండి నక్షత్రం నాకు అర్థం కాలే వీళ్ళు బుద్ధినే విచిత్రంగా ఉంటుంది వీళ్ళకి నక్షత్రాలు వేరే అదే చెప్పాను కదా ఆ రోజు రాత్రి యుద్ధానికి బయలుదేరారు దైత్యసేన తోమరాలు శూలాలు గదలు ముద్గరాలు పట్టుకొని కవచాలు ధరించి ముందుకు నడిచింది సేన దండిగా ఉంది కదా వీళ్ళది సేనతో పాటు సుందోపసుందులు నడిచారు అసలు ఈ మహాభారతం అంతా చదివేమో ఇంగ్లీష్ వాళ్ళు చాలా సినిమాలు తీస్తూ ఉంటారు ఎందుకంటే అక్కడ మహాభారతము ట్రాన్స్లేషన్ చేసేవాడిని నేను చూశాను అక్కడ ట్రాన్స్లేషన్ చేసి పాత్రలు ఆ దీని కథ తీసి వాళ్ళు డైలాగ్స్ రాస్తూ ఉంటారు ఇదంతా చూసేవాళ్ళు ఈ పెద్ద పెద్ద సినిమాలు తీయటం అసలు మన మహాభారతమే మూలం వాళ్ళకి ఇది దొరకపోతే వాళ్ళు చేయలేరు ఇట్లా ఈ వివరణ చేశారు వ్యాస భగవానుడు ఎన్ని సేనలు తీసుకువెళ్ళారు వీళ్ళిద్దరు అన్నతమ్ముళ్ళు అద్భుతమైనటువంటి ఒక సినిమా తీయొచ్చు కదా ఇది ఎంత బాగుంటుందో ఒక పక్క వంది మాగధులు చారణులు స్తోత్రాలు మంగళ పాఠాలు మధురంగా ఆలపిస్తూ ఉండగా సుందోపసుందులు పొంగిపోతూ ఉత్సాహంగా అడుగులు వేశారు చాలా పొంగిపోతున్నారు అలంకారాలు బాగు చేసుకున్నారు వారికి యుద్ధ కండూతి కండూతి అంటే యుద్ధ కండూతి అంటే దురద ఈ దురద అనేటువంటిది చాలా ఉసులు దురద అంటారు దానికి ఆ దురద ఎంత చేసినా దురద దురదగానే ఉంటుంది ఉసులు దురద అని ఉద్దగా కండూతి దురద అని అది ఎక్కువైపోతుంది చులుకు చూలు చూలుగా ఉంటుంది ఆ దురద ఈ పిల్లలకు అంతే పెద్దలకు అంతే చిన్న చిన్న దూడలకు కూడా అదే దురద ఎక్కువైపోయిందట వాళ్ళకి యుద్ధం చేయాలని దురదట టక్కున సైన్యంతో సహా ఆకాశానికి ఎగిరారు ఎందుకంటే కామరూపులు కదా సైన్యంతో పైకి ఎగిరారట వాళ్ళు ఇంకేమి నిచ్చెనెక్కాల్సిన పని లేదు లిఫ్ట్ అక్కర్లేదు వీళ్ళకి ఏమి లేదు అంత వరం ఇచ్చాడు కదా మన బ్రహ్మగా ఆ బ్రహ్మంగారు ఉన్నారు కదా పరమాత్ముడు ఆ బ్రహ్మ అందరికీ ఇచ్చేశారు ఆ ఏ వరం కావాలంటే వరం ఇస్తూ ఉంటాడు మహానుభావుడు అట్లా ఆకాశానికి ఎగిరాడు వీళ్ళు ఇద్దరు సుందోపసుందులు వీళ్ళ కథ వస్తాం దేవతా భవనాలపై పడి దాడి చేశారు వాళ్ళు దాడి చేయటం అంతే కదా దీనికి ముహూర్తం ఎందుకు నాకు అర్థం కాలే ఈ విషయం దేవతలకు తెలిసింది సుందోపసుందులకు బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరం గురించి కూడా తెలిసింది ప్రస్తుతం ఈ దైత్యులను గెలవటం కష్టం కుదరదు కనుక మనం పారిపోవటమే మంచిది ఇంకా అదొకటే పలాయనం ఆ పలాయన మంత్రం పెట్టారు వాళ్ళు పది వెళదాం కదా వీళ్ళతో గెలచలేం మనం ఎందుకులే వెళ్ళిపోదాం అనే నిర్ణయానికి వచ్చి స్వర్గం విడిచిపెట్టి బ్రహ్మలోకానికి చేరారు అందరూ అక్కడికి వెళ్ళిపోయారు అక్కడ ఎదిరించి పోరాడినటువంటి కొంతమంది స్వర్గలోక వాసులను సుందోపసుందులు వధించి స్వర్గాన్ని కూడా జయించారు మీకు ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు వధించి అన్నారు కదా మరి అమృతం తాగలేదని స్వర్గలోకంలో ఉండేటువంటి వాళ్ళు అందరూ అమృతం తాగలేదు కదా కొంతమంది దేవతలే తాగింది అందుకని కొంతమంది వధించబడ్డారు అమృతం తాగిన తర్వాత కొంతమంది పిల్లలు పుట్టారు కదా వాళ్ళు శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.